என்ன சபலம் అమరావతి వివాదాలు వాస్తవాలు అనేటువంటి ఒక పుస్తకావిష్కరణ సభలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారితో పాటు కొన్ని మిగిలినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు వీరందరూ కూడా చేసినటువంటి ప్రసంగాలు వాటన్నిటిని కూడా మనం చూసాం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి వారి తాపత్రయం గురించి అమరావతికి సంబంధించినటువంటి అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమన గురించి ఆ ప్రాంతంలో ఆయన చేసుకున్నటువంటి రియల్ ఎస్టేట్ గురించి వీటన్నిటితో పాటు సరే ఆయన తాలూకా అభిప్రాయాన్ని ఆయన తాలూకా ఉద్దేశాన్ని ఆయనతో పాటు కలిసి వచ్చినటువంటి మరికొంతమంది వ్యక్తుల తాలూకా ఉద్దేశాన్ని ఆ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నోటికొచ్చినటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి సందర్భాలని వీటన్నిటి నుంచి కూడా మనం అందరం కూడా చూసాం. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు వారు సమాధానం చెప్పాల్సినటువంటి ఎందుకంటే ఆ వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలకు చెందినటువంటి కొంతమంది నాయకులు వీరందరూ కూడా వేదిక మీద మాట్లాడినటువంటి సందర్భంలో ఆ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా ఈరోజు ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఆ పార్టీలకు చెందినటువంటి నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా విధానం, ఈ ప్రభుత్వం తాలూకా విధానం, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విధానం అనేటువంటి మాట చెప్పడంతో పాటు ఈ ప్రాంతాన్ని మంచి చేయాలనేటువంటి ఆలోచనకి ఈ ప్రాంతానికి మంచి చేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతానికి గుర్తింపును తీసుకొస్తున్నటువంటి క్రమంలో నిన్న వేదిక మీద కూర్చొని మాట్లాడినటువంటి నాయకులు వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు అందరూ కూడా ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలుగా వారిని గుర్తించి దానికి ఆ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారా లేదా అనేటువంటి దానికి ఈ ప్రాంతానికి చెందినటువంటి ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులు సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉన్నా. మీకు నిజంగా సిగ్గు లజ్జా ఉంటే మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈరోజు మంచి జరుగుతున్నటువంటి క్రమంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత మన ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకత్వాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమానంగా చూడాల్సినటువంటి సందర్భంలో అన్ని ప్రాంతాలు ఒకటే అనేటువంటి ఆలోచనతో ఉండాల్సినటువంటి క్రమంలో ఒక ప్రాంతానికే పరిమితం అయిపోయి అభివృద్ధి అనేటువంటిది ఒక ప్రాంతం మాత్రమే జరగాలి, మిగిలినటువంటి ప్రాంతాలకి గుర్తింపు అనేటువంటిది రావడానికి వీల్లేదు, మిగిలినటువంటి ప్రాంతాలకి మంచి జరగకూడదు, మిగిలినటువంటి ప్రాంతాలకి ఏ రోజు కూడా మంచి చేసేటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీ చేయకూడదు అనేటువంటి ఈ చంద్రబాబు నాయుడు అండ్ కో వీరి తాలూకా విధానానికి మీరు సమర్థిస్తున్నారా లేదా అనేటువంటి మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఆ రాజకీయ పార్టీ నాయకత్వం సమాధానం చెప్పమని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసాం. గడిచినటువంటి 1000 రోజులుగా ఉద్యమం జరుగుతూ ఉంది, 1000 రోజులుగా దీనికోసం పోరాటం చేస్తూ ఉన్నాం, 1000 రోజులుగా దీనికోసం తాపత్రయపడతా ఉన్నాం అన్నటువంటి మాటలు వారు చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఆ 29 గ్రామాలు తప్పితే మరి ఈ రాష్ట్రంలో ఇంకేమీ లేదా అన్నటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆ రాజకీయ పార్టీలు కానీ ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి ఆ నాయకత్వానికి కానీ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి కానీ ఆయనకు కూడా ఈ రాష్ట్రంలో ఆ 29 గ్రామాలు తప్పితే మిగిలినటువంటి జిల్లాలు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామాలు అవసరం లేదా అని చెప్పని అడుగుతా ఉన్నా.
ఈరోజు అటువంటి సందర్భంలో ఈరోజు అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తామని చెప్పి ఓ ప్రకటన చేశారో ఏదో రేపో ఎల్లుండి నుంచి మొదలు పెడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వాస్తవంగా ఆ ప్రాంతానికి కావాలన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అడగొచ్చు. కానీ మీరు చేస్తున్నటువంటి పాదయాత్ర దీనికి ప్రేరేపించినటువంటి చంద్రబాబు నాయుడు, దీనికి అండగా నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు, మీకు అమరావతి రాజధాని కావాలని చేస్తున్నటువంటి యాత్ర కాదు, ఈ ప్రాంతానికి విశాఖపట్నానికి రాజధాని వద్దు అని చేస్తున్నటువంటి యాత్రగా ఈరోజు ఈ ప్రాంత ప్రజానీకం, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు భావిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మీకు ఆ ప్రాంతానికి రాజధాని కావాలని చేస్తున్నటువంటి యాత్ర కాదు, విశాఖపట్నానికి రాజధాని వద్దు అని చేస్తున్నటువంటి దండయాత్ర అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. దీనికి ఎవరు ఊరుకోరు, ఈ ప్రాంత ప్రజలు అంగీకరించరు. ఇటువంటి సందర్భంలో మేము ఏ రోజు అమరావతి వద్దని చెప్పి చెప్పలేదే, అమరావతి కూడా ఉంటుందన్నటువంటి మాట చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తాలూకా విధానం, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన, ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాలకి మంచి జరగాలి, మూడు ప్రాంతాలకి గుర్తింపును తీసుకురావాలి, మూడు ప్రాంతాలకి మేలు జరగాలి, అన్ని ప్రాంతాలకి మంచి జరగాలన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం. ఈరోజు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ అనేటువంటిది ఈ ప్రభుత్వం తాలూకా విధానం. దీనికి కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం, ఇది చేసి తీరుతాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. దీంట్లో వెనకడుగేసేటువంటి ప్రసక్తే లేదు. మీ అందరికీ తెలుసు, ఆ రోజు జరిగినటువంటి శ్రీకృష్ణ కమిటీ, ఆ రోజు రాష్ట్ర విభజనకు ముందు ఇచ్చినటువంటి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఒకసారి గమనించమని చెప్పు కోరుతా ఉన్నాం. ఏం చెప్పారు శ్రీకృష్ణ కమిటీ ఆ రోజు? తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర విభజన కోసం వేసినటువంటి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏం చెప్పింది? వాస్తవానికి తెలంగాణ ప్రాంతం కన్నా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు, రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు మరింత వెనుకబాటుతనంలో ఉన్నాయి తెలంగాణ ప్రాంతం కన్నా. వాటికి మేలు జరగాలన్నటువంటి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతాం. మరి అటువంటి ఉత్తరాంధ్రకి, అటువంటి రాయలసీమకి ఈరోజు గుర్తింపును తీసుకొని వచ్చి ఆ ప్రాంతాలకు మేలు జరగాలని చెప్పి ఆలోచన చేసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఈరోజు ఈ ప్రాంతాల్లో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ఈ ప్రాంతాలకి మంచి జరగకూడదు అనేటువంటి ప్రయత్నం, ఈరోజు ఇక్కడ ఏదన్నా ఒక పునాది వేస్తేనో, ఒక ఇటుక వేస్తేనో దాన్ని ఏ రకంగా ఆయనకున్నటువంటి మేనేజ్మెంట్ సిస్టమ్తో ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నమో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసాం. ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే కేవలం విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అనేటువంటివి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఈరోజు అమరావతి అనేటువంటి దాంట్లో నూతనంగా ఒక రాజధాని నిర్మాణం చేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే 50,000 ఎకరాలకు సంబంధించి 100,000 కోట్లు, 110,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి డిపిఆర్ ఇస్తే, అంటే ఈ రాష్ట్రంలో ఇంక మరే అభివృద్ధి జరగడానికి వీల్లేదా? ఈ రాష్ట్రంలో 29 గ్రామాల్లో ఉన్నటువంటి ఆ 50,000 ఎకరాలు తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలు అవసరం లేదా? మిగిలినటువంటి ప్రాంతాల అభివృద్ధి అవసరం లేదా? ఈరోజు రాష్ట్రంలో నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు బాగు చేస్తూ ఉన్నాం, 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది, పిల్లల భవిష్యత్తులు మారుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల తాలూకా ట్రాన్స్ఫర్మేషన్ ఏ రకంగా అవి ఆవిర్భవించాయో అన్నటువంటి చూసాం. ఈరోజు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ తాలూకా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర మిగిలినటువంటి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకి ఆదర్శంగా నిలబడ్డాయి ఈ కార్యక్రమాలన్నీ. ఈ డబ్బంతా తీసుకుని వెళ్ళి అమరావతిలో పెడితే అంటే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయడానికి వీల్లేదు,
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయడానికి వీల్లేదు. రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు, వెల్నెస్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, రైతు భరోసా కేంద్రాలు, ఈరోజు ప్రపంచ ఖ్యాతిని పొందినటువంటి రైతు భరోసా కేంద్రాలు అంటే ఇవేవి అభివృద్ధి చెందడానికి కానీ వీటి దేనికి కూడా డబ్బులు ఖర్చు పెట్టడానికి కానీ వీల్లేదు. లక్ష కోట్లు తీసుకొని వెళ్ళి ఆ 29 గ్రామాల మీద పెడితే చాలు అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలకి గుర్తింపును తీసుకురావాలి, అన్ని ప్రాంతాలకి మేలు జరగాలి, అన్ని ప్రాంతాలతో పాటు ఆ 29 గ్రామాలకు కూడా అనేటువంటిది ఈ ప్రభుత్వం తాలూకు విధానం. అంతే తప్ప 29 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందాలనేటువంటిది ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం కాదు అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అమరావతి రాజధానిగా ఉండదు అని ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. అమరావతి కూడా ఉంటుందన్నటువంటి మాట మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విధానం అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్గా, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు, కానీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాలూకు విధానంగా గమనించమని చెప్పు కోరుతా ఉన్నా. ఈరోజు పాదయాత్రలు చేస్తామని, ఉత్తరాంధ్ర ప్రాంతం మీద దండయాత్ర నిన్నే అడుగు పెట్టినవలేదు. మొదటిసారి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి, విశాఖపట్నం ప్రాంతానికి రాజధాని వద్దు అనేటువంటి నీ మాటలు చెప్పిన తర్వాత నువ్వు మొదటిసారి విశాఖపట్నం వచ్చినప్పుడు అదే ఎయిర్పోర్ట్ నుంచి నిన్ను వెనక పంపించినటువంటి ఘటనలు మర్చిపోయావు చంద్రబాబు నాయుడు అని చెప్పని అడుగుతా ఉన్నా. అటువంటిది నువ్వు వారందరినీ తీసుకొని ఈ ప్రాంతం మీద దండయాత్ర చేయడానికి వస్తే ఎక్కడ శాంతి భద్రతలు, ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి? మీరేమి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం అరసవెల్లి దర్శనానికి రావట్లేదే? అమరావతి నుంచి అరసవెల్లి వచ్చేటువంటిది సూర్నారము దర్శనానికి కాదే? మీరు వచ్చేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద దండయాత్రకు వస్తూ ఉన్నారు చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది ప్రభుత్వంగా మా బాధ్యత ఉంది, శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు వచ్చి ఈ ప్రాంతం మీద రెచ్చగొడితే ఇక్కడ ఉన్నటువంటి వారు ఏమి సిగ్గు లజ్జ వదులుకొని మీరు వచ్చి ఈ ప్రాంతం మీద దండయాత్ర చేస్తే చూస్తూ ఊరుకునేటువంటి రకం కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు. సౌమ్యంగా ఉన్నటువంటి ప్రజానికి ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ వారి తాలూకా ఆలోచన విధానాలు, ఈ ప్రాంతం తాలూకా అభివృద్ధిని దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతో మీరు వచ్చినప్పుడు సహజంగా ఇబ్బందులు కలుగుతాయి. సో అవన్నీ కూడా గుర్తించి ఈరోజు ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి పర్మిషన్ని తిరస్కరించింది. బహుశా ఇప్పుడు ఏదో కోర్టులో ఇప్పుడే చూసా, కోర్టు ఏదో అనుమతించింది, కోర్టు ఇస్తుంది. కోర్టులో ఏమి మేము వెళ్ళి రెచ్చగొడతామని చెప్పి చెప్పరే వాళ్ళు ఏమి వెళ్ళి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షల్ని, వాటి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తామని చెప్పి వెళ్ళి చెప్పరే. మేము అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తామని, పాదయాత్ర చేస్తామంటే వెళ్ళమంటుంది. కానీ రేపు అక్కడ వచ్చేటువంటి పరిణామాలకి, జరిగేటువంటి పరిణామాలకు మాత్రం బాధ్యత మాత్రం చంద్రబాబు నాయుడుదే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోమని చెప్పు కోరుతా ఉన్నా. వీటన్నింటినీ కూడా గమనించాల్సినటువంటి అవసరం. నిన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ హైదరాబాద్ నేను కట్టినాడు ఏమిటండి ఇది అంతా నాకు తెలియక అడుగుతాను. మన ప్రాంతంలో సామెత ఉంది, మీ అందరికీ తెలుసు, చలి చీమలకు రెక్కలు వచ్చినా, గాడిది కొమ్ములు వచ్చినా, ముసలివాడికి పిచ్చి వచ్చినా ఎక్కువ కాలం నిలబడగానే అంటారు. ఈ రకం పిచ్చి పట్టి మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు 1500 శతాబ్దం, ఎప్పుడు 400 దగ్గర 25 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్ నేనే కట్టానంటే ఏం చెప్పాలి? ఎక్కడ ఇంకా ప్రజలు ఎలా వింటున్నారని చెప్పని అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు? నువ్వు పట్టుమని 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు. హైదరాబాద్ కాన్సెప్ట్ నాదే అంటాడు, హైదరాబాద్లో ఈరోజు అభివృద్ధి చెందిందంటే నేనంటాడు, చివరికి చార్మినార్ కూడా నేనే కట్టానని చెప్పినా ఆశ్చర్యపోనాల్సినటువంటి పని లేదు. కులీ కుతుబ్ షా లాంటి వాళ్ళు నిజంగా మరొకసారి ఆ పైన ఉన్నటువంటి కులీ కుతుబ్ షా కూడా మళ్ళీ ఇంకోసారి ఊరేసుకుంటాడు చంద్రబాబు నాయుడు మాటలు వింటే. ఈరోజు అటువంటి హైదరాబాద్ నేనే కట్టానంటాడు, హైదరాబాద్ నా వల్ల అభివృద్ధి చెందిందంటాడు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే నా వల్లే అని చెప్పని అంటాడు. మీరు చేసినటువంటి కార్యక్రమాలు, చివరికి హైటెక్ సిటీ అనేటువంటిది ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 1991లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
వేసినటువంటి ఫౌండేషన్, ఆ బిల్డింగ్ నిర్మాణం జరిగింది, దానికి నువ్వు కవర్కాయ కొట్టావు, ఓపెనింగ్ చేసావు, హైటెక్ సిటీ కట్టి మొత్తం ఆ హైదరాబాద్ తాలూకా అభివృద్ధి అంతా నేనే చేశానని చెప్తే నిజంగా హైదరాబాద్ నీ వల్ల అభివృద్ధి చెందుంటే, హైదరాబాద్ అభివృద్ధికి నువ్వే శిల్పివైతే, నీకు హైదరాబాద్లో నీ తెలంగాణలో నీ పార్టీ పరిస్థితి ఏంటో ఒకసారి సమాధానం చెప్పు. ఒక సీట్ అన్నా ఉందా హైదరాబాద్లో ఎక్కడన్నా? గడిచినటువంటి ఎన్నికల్లో నువ్వు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్క సీట్ వచ్చింది పట్టుమని. మొన్న జరిగిన దాంట్లో అసలు పాత్రే లేదు మంది. చివరికి నీకు హైదరాబాద్లో మిగిలింది ఏంటంటే నీ ఎన్టీఆర్ భవనం, ఆ ఎన్టీఆర్ భవనకు మిగిలినటువంటి వాచ్మ్యాన్ తప్ప నీకు హైదరాబాద్లో నీ తాలూకా ప్రెజెన్సే లేదు మీ రాజకీయ పార్టీకి. నువ్వు నిజంగా హైదరాబాద్ కట్టింది, హైదరాబాద్ అభివృద్ధికి నువ్వే ఆద్యుడివి, నువ్వే రూపశిల్పి అయితే నీ తాలూకా పార్టీ తాలూకా పరిస్థితి ఏంటి అక్కడ? ఎవరన్నా మనం మంచి చేస్తే మన గురించి నలుగురు చెప్పుకోవాలి తప్ప మన గురించి మనం చెప్పుకున్న అనేటువంటి నాయకుడిని ఒక చంద్రబాబు నాయుడిని మాత్రమే చూస్తా ఉన్నా నేను. దేశంలో ప్రపంచంలో ఎవరు కూడా మనం చేసినటువంటి దాని గురించి మనం చెప్పుకునేటువంటి సందర్భాలు ఉండవు. మన గురించి ప్రజలో, మన గురించి మన పక్కన ఉన్నటువంటి వ్యక్తిలో, లేదా ఊర్లో లేకపోతే నగరాల్లో మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం తప్ప ఈరోజు ఈయనకి ఈయనే నేనే కాన్సెప్ట్ అంటాడు. మొన్న ఎప్పుడో చూసి అల్లు ఏ సినిమా ఒకే ఒక్కడు నన్ను చూసే శంకర్ సినిమా తీశానంటాడు. ఎక్కడ భరిస్తాం ఇవన్నీ? వీటితో పాటు రింగ్ రోడ్ నాదే, ఎయిర్పోర్ట్ నాదే, అన్నీ నావే. నేను మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులే రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసి ఉండకపోతే ఇవన్నీ జరిగేవా అని చెప్పానంటాడు. మరి రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి జలయజ్ఞంలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోయావు? నువ్వు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ నువ్వు పూర్తి చేసినటువంటి ఏకైక ప్రాజెక్టు నీ హెరిటేజ్ ప్రాజెక్ట్ మాత్రమే. నువ్వు పూర్తి చేయగలిగినటువంటి ప్రాజెక్టు విజయవంతంగా ఏదైనా ఉంటే నీ హెరిటేజ్ ప్రాజెక్ట్ తప్ప ఈ రాష్ట్రానికి నువ్వు చేసినటువంటిది ఏమీ లేదు. అటు ఉమ్మడి రాష్ట్రానికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఈరోజు ఈ క్రమంలో ఏదన్నా మంచి జరిగి ఉంటేనో, ఒక సుపరిపాలన అందించేటువంటి క్రమంలో ప్రజల్లో ఏ రకమైనటువంటి మార్పు చెందింది అనేటువంటిది ఎవరన్నా బేరీజుగా తీసుకుంటారు? ఈరోజు హైటెక్ సిటీ కట్టేస్తే హైటెక్ సిటీలో ఉద్యోగాలు వచ్చేవు, లేదా 4 కంపెనీలు వచ్చేస్తే 4 కంపెనీలు వచ్చేవు. ఆ 4 కంపెనీలో పనిచేయడానికి ఉన్నటువంటి ఆ వర్క్ ఫోర్స్కి ఈ ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి సహకారం చేశాయనేటువంటిది ముఖ్యం. దానికి ఆద్యం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ హైటెక్ సిటీ ముందు పనిచేస్తున్నటువంటి ఒక రిక్షా కార్మికుడో, ఒక ఆటో కార్మికుడో, లేదా ఒక పేద కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తో నా పిల్లల్ని ఇంజనీర్లో డాక్టర్లో చదివించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి సందర్భాలు ఉండే తప్ప చదివించుకునేటువంటి అవకాశాలు లేనటువంటి క్రమంలో ఆ పేద కుటుంబాలకు కూడా విద్యను అందించి ఈరోజు ఐటీ ఉద్యోగాల్లో డాక్టర్లుగానో తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుని వచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఐటీ ఉద్యోగస్తులు కానీ, వేలాది మంది డాక్టర్లు కానీ, వేలాది మంది ఇతరేతర ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారంటే దానికి ఆద్యం పోసింది రాజశేఖర రెడ్డి గారు. నువ్వు ఎప్పుడన్నా నీ బతుకి, నీ జీవితంలో ఎప్పుడన్నా అటువంటి ఆలోచన వచ్చిందా? ఓ పేదవాడి ప్రాణం పోతా ఉంటే ఆ ప్రాణాలు కేవలం ఉన్నవాడి ప్రాణం మాత్రమే బ్రతకాలి, పేదవాడి ప్రాణం పోవాలనుకున్నటువంటి గత నీలాంటి పాలకులను చూసినటువంటి సందర్భంలో ప్రాణం అనేది ఉన్నవాడిదైనా పేదవాడిదైనా ప్రాణం ప్రాణమే అని చెప్పి ఆ ప్రాణం కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అని చెప్పి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. తర్వాత 104 కానీ, 108 కానీ, అనేక పథకాలు కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కానీ, వీటన్నిటినీ కూడా ఇవి ప్రజల్లో తీసుకొచ్చినటువంటి ఒక సుపరిపాలన జరిగేటువంటి క్రమంలో ప్రజల్లో వచ్చేటువంటి మార్పులు, ప్రజా పేదవాడి తాలూకు బ్రతుకుల్లో వచ్చినటువంటి ఆ మార్పులు, ఆ విధానపరమైనటువంటి నిర్ణయాలు, ప్రాంతాలకి మంచి జరగాలనేటువంటి ఆలోచనలు, ఈరోజు విశాఖపట్నానికి ఆ రాజధాని తీసుకొస్తామని అంటే ఎందుకు? నీ కడుపు మంట ఏంటి?
అంటే నేను 29 గ్రామాల్లో నేను డబ్బు పెట్టుకున్నాను, నా మనుషులకు భూములు ఇచ్చుకున్నాను, నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాను, నా భూములు రేట్లు తగ్గిపోతున్నాయి, నాకు రియల్ ఎస్టేట్ దెబ్బతిందంటే ఇంకో ప్రాంతంకి వెళ్ళి చేసుకో రియల్ ఎస్టేట్. ఈ రాష్ట్రంతోని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళతోని ఈ రోజు నువ్వు చేసినటువంటి నువ్వు నిన్న విడుదల చేసినటువంటి పుస్తకం ఏదైతే ఎవరైతే రాశారో ఆ రాసినటువంటి దీంట్లో డెఫినెట్ గా అమరావతి అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఒక వివాదం. వాస్తవం ఏంటంటే అక్కడ పేదవాడిని చంపి ఉన్నవాడిని పైకి తీసుకురావాలనేటువంటి నీ ఆలోచన అనేటువంటిది వాస్తవం అనేటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు అన్నట్టు, ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు అన్నట్టు. నేను ఖైరతాబాద్ లో నన్ను ఓడించారు, అలాగే తాడికొండలో కూడా ఓడించారు. నువ్వు ఏం చేసావని నిన్ను గెలిపిస్తారు? ఖైరతాబాద్ లో కూడా ఓడించారు, అలాగే ఇక్కడ తాడికొండలో కూడా ఓడించారు. క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటిది నేను హైదరాబాద్ అభివృద్ధి చేసిన ఖైరతాబాద్ లో ఓడించానని చెప్పి చెప్తా ఉన్నా. నువ్వు ఏం చేసావని ఆ ప్రాంతానికి చేసినటువంటి మంచి ఏంటి? కనీసం 20-30 మీటర్లు పునాదులు తవ్వితే తప్ప పిల్లర్లు వేసుకోలేనటువంటి ఫౌండేషన్లు వేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ ప్రాంతం ఉంది. అటువంటి ప్రాంతాన్ని తీసుకొని వెళ్ళి ఈరోజు నువ్వు కేవలం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఈ ప్రాంతంతో పాటు నువ్వు ఆ పక్కన ఉన్నటువంటి విజయవాడ గుంటూరు ప్రాంతాలు కూడా నువ్వు అన్యాయం చేసావు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రాంత ప్రజానీకం కూడా తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలే కాదు, ఆ పక్కన ఉన్నటువంటి ఆనుకొని ఉన్నటువంటి గుంటూరు విజయవాడ లాంటి ప్రాంతాలకు కూడా అన్యాయం చేసినటువంటి సందర్భాలు. ఒక ప్రాంతమో ఒక రాష్ట్రమో అంటే కేవలం ఒక రాజధాని కాదు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎప్పుడు గమనిస్తాడని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. వీటన్నిటిని కూడా గమనించి రేపు ఈ ప్రాంతం మీద చేస్తున్నటువంటి ఆ మాటలు కానీ ఆ వారు చేస్తున్నటువంటి ప్రసంగాలు కానీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఓ పక్క చంద్రబాబు నాయుడుతో పాటు పక్కన సిపిఐ రామకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియా, ఓ పక్క తులసిరెడ్డి, ఆయన ఇందిరా కాంగ్రెస్ కాదు చంద్రబాబు కాంగ్రెస్, ఆయన నీ పార్ట్నర్, నీ కాంగ్రెస్ పార్టీని, మీ జయరాం రమేష్ గారిని, మీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మీ పార్టీ నాయకుల్ని తిడుతుంటే ఎలాగా మీరు ఓడ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు అందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతానికి రాష్ట్రానికి అన్యాయం చేసి నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి దూరం చేసి దగ్గరైంది నువ్వు ఒక్కడవే అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. నువ్వు ఉంటుంది నువ్వు ఒక్కడవే హైదరాబాద్లో, నువ్వు, నీ కొడుకు, నీ మనవడు, నీ కుటుంబం, నీ వ్యాపారాలు అన్నీ కూడా నువ్వు హైదరాబాద్లో నువ్వు పెట్టుకొని కనీసం సొంత ఇల్లు కూడా ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి నాయకుడు నువ్వు. నీ గురించి ఇంకా ప్రజలు పూర్తిగా తెలుసుకునేటువంటి డస్ట్బిన్ లీడర్స్ అందరినీ పక్కన పెట్టుకొని తీసుకుని వెళ్ళి ఆ డస్ట్బిన్లో పడేసినటువంటి వారందరూ కూడా కనీసం ఓటు కానీ సీటు కానీ కనీసం ఓ ప్రాంతం కానీ గుర్తించేటటువంటి కార్యకర్తలు కానీ లేనటువంటి అటువంటి వ్యక్తులందరినీ తీసుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు ప్రసంగాలు చేసి ఈ ప్రాంతానికి అన్యాయం చేసి విశాఖపట్నం మీద ఉత్తరాంధ్ర మీద దండయాత్ర చేయడానికి వస్తే ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోరు అన్నటువంటి విషయాన్ని మరొకసారి గట్టిగా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ఎందుకు అడుగుంటాను? ఏదో ప్రభుత్వంగా మా బాధ్యత. ఈరోజు ఒక కార్యక్రమం, ఒక ఆలోచన చేసినప్పుడు, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ జరిగేటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయనేటువంటిది మా ఇంటెలిజెన్స్ మాకు ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి క్రమంలో డెఫినెట్గా ఈ ప్రాంతం ఈరోజు వాస్తవంగా నేను మంత్రిగా ఉన్నప్పటికీ ఒక సామాన్యుడిగా ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా నా ప్రాంతం మీద దండయాత్ర చేయడానికి వస్తే డెఫినెట్గా నా తాలూకు నా మనసు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి నాలాంటి వాడు ఉన్నప్పుడు సహజంగా మా స్థాయికి లక్షలాది మంది జనం ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతం కోసం ఆలోచన చేసినటువంటి క్రమంలో ఏ ఇబ్బంది అన్నా జరగవచ్చు, జరగకూడదు అనేటువంటిది ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన. సో అందుకనే అనుమతిని నిరాకరించాం. సరే, హైకోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పి ఇప్పుడే మీ ఒక 2 నిమిషాల ముందు మీద రాకముందు నేను ఇప్పుడే చూడడం జరిగింది. సో వారి ఆలోచన, వారు ఏ రకమైనటువంటి ఎఫిడవిట్ ఫైల్ చేశారనేటువంటి తెలియదు. రేపు పొద్దున ఏ ఇబ్బంది వచ్చినా సరే దానికి కారకుడు మాత్రం చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని మాత్రం తెలియజేస్తాను. చెప్తున్నా కదా, ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటిది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటిది మన విశాఖపట్నానికి, మన ప్రాంతానికి ఈరోజు టాప్ 10, ఈరోజు అనేక
నగరాలు ఈ దేశంలో ఉన్నాయి, అనేక రాజధానులు ఉన్నాయి, కానీ టాప్ 10 సిటీస్లో విశాఖపట్నం ఒకటి. అనేక ఏ రిపోర్ట్ అన్నా తీసుకోండి, దేశంలో 29 రాష్ట్రాలు దానికి ఉన్నటువంటి రాజధానులు అనేక నగరాలు ఈరోజు దేశంలో ఉన్నప్పటికీ టాప్ 10 సిటీస్లో విశాఖపట్నం కూడా ఒకటిగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, సో ఇటువంటి ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చేటువంటి క్రమంలో, తద్వారా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరుగుతుంది అన్నటువంటి క్రమంలో మేజర్గా రేపు అడ్మినిస్ట్రేటివ్ అంతా కూడా, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ ప్రాంతం నుంచి, ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ ప్రాంతం నుంచి పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో మా తాలూకా ఆలోచన విధానాలు కానీ, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తుల తాలూకా విధానం కానీ, డెఫినెట్గా అల్లూరు సీతారామరాజు గారు లాంటి ఉద్యమకారులు పుట్టినటువంటి పురిటిగడ్డ డెఫినెట్గా తిరగబడేటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటిది మాకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఏదైనా జరగవచ్చు అనేటువంటిది మా తాలూకా అభిప్రాయం, అందుకనే దానికి నిరాకరించాం. అది జరగకూడదు అనేటువంటిది ప్రభుత్వం తాలూకా ఆలోచన. డెఫినెట్గా ఇప్పుడు ఉన్న, అందుకని చెప్పాము, మేము పెట్టినటువంటి గడిచినటువంటి రిపోర్ట్స్ కానీ లేదా గడిచినటువంటి జడ్జిమెంట్స్ కానీ వచ్చినటువంటి అంతా కూడా పాత బిల్లు మీద. 2020 సంవత్సరంలో జనవరి 20వ తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లు మీద అనేక అభ్యంతరాలు వచ్చినాయి. అభ్యంతరాల మీద కోర్టుకు వెళ్ళినారు, కోర్టుకి జడ్జిమెంట్స్ కొన్ని ఇవి వచ్చినాయి. దాని మీద మేము గడిచినటువంటి అసెంబ్లీలో బిల్లు రిపీల్ చేయడం జరిగింది. మేము కొత్త బిల్లుతో వస్తాం, ఎవరికి ఏ రకమైనటువంటి అభ్యంతరం లేనటువంటి బిల్లుతో వస్తాం. చంద్రబాబు నాయుడుకో, లోకేష్కో, లేకపోతే సిపిఐ రామకృష్ణ గారికో, లేకపోతే చంద్రబాబు కాంగ్రెస్ తులసిరెడ్డికో, వాళ్ళకి ఇబ్బందులు ఉంటే మేమేం చేయలేము. కానీ ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానికానికి ఆమోదయోగ్యమైనటువంటి బిల్లుతో వస్తాం, అది 3 రాజధానుల బిల్లుతోనే వస్తాం అనేటువంటిది సుస్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో డెఫినెట్గా అదే జరుగుతుంది. దీన్ని అడ్డుకునేటువంటి శక్తి ఎవరికి లేదనేటువంటిది కూడా తెలియజేస్తాం. లేదని అనుకునేవ్వండి, వాళ్ళకి వాళ్ళకి ఓటు లేదు, సీట్లు లేదు, అలా ఏమనుకుంటే మాకేంటి? వారి తాలూకా మనిషి ఒక రకం మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. ఇదే దత్తపుత్రుడు, ఇదే పవన్ కళ్యాణ్ గారు. కర్నూలు వెళ్ళి ఏమన్నాడు? వాస్తవానికి కర్నూలు రాజధానిగా ఉంటే బాగుంటుంది అన్నటువంటి మాట మాట్లాడాడు లేదా? చెప్పమనండి. ఇదే భారతీయ జనతా పార్టీ కన్నా లక్ష్మీనారాయణ గారు వారి తాలూకా మేనిఫెస్టోలో ఏం పెట్టారు చెప్పమనండి. 2019 మేనిఫెస్టో తీసుకుని వచ్చి చదవమనండి మన ముందు. ఆయనదే ఊరు తెలుసా, ఏ ఊరు అన్న? అందుకని అంటున్నా, వారి తాలూకా ఎజెండాలో, వారి తాలూకా మేనిఫెస్టోలో ఎన్నికల ముందు, 2019 ఎన్నికల ముందు వారు ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పారు అన్నటువంటిది వారిని వచ్చి చూపించమనండి. వాళ్ళు రాసిందే కదా, వాళ్ళ సంతకం పెట్టిందే కదా. సో ఇవన్నీ మేము ఏ అమరావతి గురించి మేమే అమరావతి కాదని అనట్లేదే, అమరావతి కూడా అంటున్నాం. విశాఖపట్నం అమరావతితో పాటు పోను అనుకోండి, పోను ముందే అమరావతి పేరు చెప్తాను. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు అనేటువంటిది మేము చెప్తున్నాం. మేము అక్కడ అమరావతి వద్దని అనలేదే, కానీ అమరావతి మాత్రమే అనేటువంటి మాట ఎందుకు చంద్రబాబు నాయుడు లేదా మిగిలినటువంటి వారు? అసలు అమరావతిలో ఏముందని నాకు తెలియగలుగుతాను? అది దానికి ఈయనకి సలహా అట రామోజీరావు ఇచ్చాడట, నేను చెప్తున్నాడు మీటింగ్లో. ఈయన సలహాదారులు రామోజీరావు గారు, ఆ ఏబిఎన్ రాధాకృష్ణ గారు, టీవీ5 నాయుడు గారు ఈయన సలహాదారులు. దేవతలు నిజ వాస్తవానికి పూర్వం నుంచి ఉన్నటువంటి అమరావతి దేవతల ఏమంటారు దాన్ని, దేవతల రాజధాని ఏదో అన్నటువంటిది ఏదో చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు సృష్టించినటువంటి అమరావతి దెయ్యాల రాజధాని అనేటువంటిది నా తాలూకా అభిప్రాయం. ఈ రాక్షసుల రాజధాని అనేటువంటిది నా తాలూకా అభిప్రాయం. ఈ రాబందుల తాలూకా రాజధాని అనేటువంటిది నా అభిప్రాయం. రామోజీరావు గారు ఇవ్వడం ఏంటండి, నాకు తెలియకొడుతాను. రామోజీరావు గారు ఎక్కడ ఉన్నారు చెప్పానండి. రామోజీరావు గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడు, ఆయన ఏమన్నా పెడతాం? ఎందుకు కంగారు గాబరా? ఎందుకు పెడతాం? రేపు అసెంబ్లీలో పెట్టచ్చు, పెట్టచ్చు, రేపు అసెంబ్లీలో పెట్టచ్చు. మొన్న కూడా చెప్పాను కదా, జరుగుతాయి ఏర్పాట్లు అనేవి జరుగుతాయి. ఏమో ముఖ్యమంత్రి గారు రావడానికి సర్కిల్ హౌస్లో ఉంటాడు, అవసరం అయితే ఆయన వచ్చి. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు, రేపన్నా రావచ్చు. బిల్లు పెట్టిన తర్వాత ఎన్ని మినిట్ వస్తారో ఈ సర్కిల్ హౌస్లో నుండి పరిపాలన చేయొచ్చు. మీకు ఎందుకు గాబరా అని అంటున్నాను.
అంటే రామజీరావు గారు రాధాకృష్ణ గారు సలహా తీసుకొని కూడా రావాలా, మేము మళ్ళీ విశాఖపట్నం రావాలంటే మాకు అవసరం లేదు. అందుకే నేను చెప్తున్నాం కదా, మే వాస్తవానికి కోవిడ్ అనేటువంటిది మనల్ని ఎదుర్కొని ఉండకపోతే, మనం ఎదుర్కొని ఉండకపోతే ఈ పాడికి ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉండేవారేమో, ఉండొచ్చు, ఛాన్స్ ఉండొచ్చు. వస్తే మరి ఉన్నాయి ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతం ప్రజల తాలూకు ఆకాంక్షలు అలా ఉన్నాయి. 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని పట్టించుకునేటువంటి నాయకత్వం వచ్చింది, మమ్మల్ని కాపాడేటువంటి నాయకత్వం వచ్చింది, మన గుర్తింపును తీసుకొచ్చేటువంటి నాయకత్వం వచ్చింది. సరే ఈసారన్నా మనం సాధించుకోకపోతే ఎప్పటికీ మనకు రాదు అనేటువంటి అభిప్రాయం ఈ ప్రాంత ప్రజల్లో కలిగింది, ఆ సెంటిమెంట్స్ కదిలే. మెట్రో ఎయిర్పోర్ట్ మాక్సిమం ఈ మంత్లో నిన్నే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసీ కూడా వచ్చేసింది, ఒక చిన్న కోర్టు జడ్జిమెంట్ పెండింగ్ ఫర్ ఆర్డర్, అది కూడా ఈ 2-3 రోజుల్లో వస్తుంది. మాక్సిమం అసెంబ్లీ అయిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ సంతోషం పెడతాం. మెట్రోది వైబిలిటీ ఉండదు. ఎప్పుడన్నా ఉన్నాం కదా, ఎప్పుడే అప్పుడు కాదు, చెప్పండి. ఏ 9 కోట్లు కట్టమంటే తెలియదు, నాకు తెలియదు, ఒకసారి చూపిస్తే నేను స్టడీ చేసి మాట్లాడతాను. అదే నువ్వు మీరు నాకు ఇస్తే అది నేను స్టడీ చేసి మాట్లాడతాను దాన్ని. అభియోగాలని మీరు చెప్పారు కదా, అభియోగాలని మళ్ళీ నేనేం చెప్తున్నాను, అభియోగాలని మీరే చెప్పిన తర్వాత నేనేం చెప్తాను. అదే ఆరోపణలే, ఆరోపణలకు మేమే సమాధానం చెప్తాం. వాళ్ళు ఏదైనా చెప్తారు, రేపు పొద్దున్న సరిగ్గా నా పేరు మీద ఉందని చెప్పి చెప్తారు, ఏముంది ఆరోపణలకు, ఏముంటాయి ఆరోపణలు, ఆరోపణలు ఉంటాయి చెప్పండి, ఏదో అడుగుతున్నారు. అన్ని నువ్వు అడిగితే నేను ఇంకెవరికి, ఇది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, అక్కడ ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే రామకృష్ణ, ఎలాగైతే అలా చెప్పు. అవుతారా ఇంకా జీవీఎల్ నరసింహరావు గారు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అదే మాకు ఈ మధ్య కాదు, కొత్త పెచ్చగాడు పొద్దెరగడని అంటారు, సామెత ఉందా లేదా, సామెత దేనికి చెప్తారు, ఎలాంటి వాళ్ళ గురించి చెప్తారు. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయన వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతాడు, దాని గురించి మాట్లాడు, దీని గురించి మాట్లాడతాడు, ఈ ప్రభుత్వం మీద మాట్లాడతాడు, ఈ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తాడు. ముందు ఆ స్టీల్ ప్లాంట్ సంగతి తేల్చమనండి, ముందు దాని గురించి సమాధానం చెప్పి దాని గురించి ఏం మాట్లాడతాడో చెప్పి మిగిలిన విషయాలు మాట్లాడమండి. ఈ రాష్ట్రం గురించి స్టీల్ ప్లాంట్ విషయంలో, స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీకి చెందినటువంటి ప్రభుత్వ విప్ కదా అయినా, పార్లమెంట్ విప్ కదా అయినా, ఈ మధ్య కొత్తగా విశాఖపట్నం కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి కదా. సో ఆయన ముందు విశాఖపట్నం గురించి మాట్లాడేటువంటి క్రమంలో రేపు విశాఖపట్నంలో పోటీ చేస్తారని కూడా ఎవరు అంటున్నారు, నేను ఎక్కడో విన్నట్టు విన్నా. సో ముందు అవన్నీ కూడా ఎక్కడో కొన్ని టీవీలో చూశాను. సరే వీటన్నిటికన్నా ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రైవేటీకరణ మీద సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళు ఏదైనా ప్రశ్నలు వేస్తే నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. సో మాక్సిమం అంటే దాని ఒక్కటే కాదు, నిన్న మంతన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సంబంధించినటువంటి సమావేశంలో, బెంగళూరు వేదిక జరిగినటువంటి సమావేశంలో ప్రభుత్వం తరఫున పాల్గొనడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని ప్రపోజల్స్ గడిచినటువంటి ఆయన విజయవాడ వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కొన్ని ప్రపోజల్స్, ఆయన శాంక్షన్స్తో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోర్ట్లెట్ ఇండస్ట్రీ బేస్ చేసుకొని కావాల్సినటువంటి లాజిస్టిక్స్ గురించి, అలాగే మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ ఇప్పటికే విశాఖపట్నం, అనంతపురం శాంక్షన్ చేసేయడం జరిగింది, కొత్తగా కాకినాడ, దాంతోపాటు మన కొప్పర్తి, మరో 4 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ కూడా కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద వారు పాజిటివ్ దీంతో ఉన్నారు, వారు ఢిల్లీ రమ్మన్నారు, ఢిల్లీలో మరొకసారి
వారిని కలిసి మిగిలినటువంటి అంశాలన్నింటి మీద కూడా అస్వాన అనకాపల్లి ఆనందపురం ఆల్మోస్ట్ 85-90% కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, వాటిని సార్ట్ అవుట్ చేసి క్లియర్ చేస్తాం. బహుశా నెక్స్ట్ 6 మంత్స్ లో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతుందని చెప్పి ఆశిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం చూస్తుంది నేషనల్ హైవేస్. ఏం డీవియేషన్స్ వచ్చినప్పుడు డీవియేషన్స్ మా ప్రజలకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా ఇబ్బంది వస్తే యాజ్ అన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా స్థానిక ఎమ్మెల్యేగా నేను తీసుకోవాల్సినటువంటి చర్యలు నేను చూసుకుంటాను. వారు చేసేటువంటి క్రమంలో ఏమి డీవియేషన్స్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్, ఇందాక జీవీఎల్ గారు మాట్లాడారు ఆయన చెప్పండి, కేంద్ర ప్రభుత్వంలో ఆయన ఉన్నారు. మాది చెప్పాం కదా, మాది ఆల్రెడీ గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది, గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేస్తాం. మాది ఏది ఉన్నా సరే మా డాక్యుమెంట్ అనేటువంటిది పబ్లిక్ డాక్యుమెంట్, పబ్లిక్ డొమైన్ లో ఉంటది. పబ్లిక్ బాధ్యత కూడా మాదే అనేటువంటిది అని కట్టుబడి ఉన్నాం. దానికి దానిలో అర్లా దాచిపెట్టో లేకపోతే దాన్ని లోపల తొక్కిపెట్టో తద్వారా ఏమన్నా బ్లాక్ మెయిల్ చేసేటువంటి అభిప్రాయం కానీ ఆలోచన కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదు. థ్యాంక్ యూ. 50 నిమిషాలు అయిపోయింది, ఎంత ప్రేమ చూపిస్తారా రాహుల్ చెప్పు. రాహుల్ గాంధీ జోడో ఎట్టు కూడా ఏమైనా నిబంధనలు పెడతారా, అది కూడా అడ్డుకుంటారా? జనం లేని దానికి నిబంధనలు ఎందుకండి? నిబంధనలు ఎందుకు అన్నారు? చూడండి సార్, ఒకసారి కన్యాకుమారిలో మేము ప్రభుత్వంలో లేం కదా. ఏపీలో వస్తే జనం వచ్చిస్తేనో లేకపోతే ఇంకోటి వస్తేనో ఏం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తానో అవన్నీ జరుగుతాయి. అసలు జనమే లేనప్పుడు ఏం రెచ్చగొడతారు ఆయన? ఉందా మన రాష్ట్రంలో కూడా ఉందా పాదయాత్ర? కాంగ్రెస్ పార్టీ ఉందా యాత్ర? ఉందా ఎప్పుడన్నా ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేసి శాంతి భద్రతలు విఘాతం కలిగించేటువంటి ఏం చేసినా దేనికి పర్మిషన్స్ ఉండవు, అది సహజం కదా. ఒక ప్రభుత్వానికి మేము మా మట్టుకు మేము మాట్లాడుకుంటే వాళ్ళ పార్టీ విధానాలు లేకపోతే ఇంకోటి చెప్పుకొని వెళ్ళిపోతారంటే చెప్పుకొని వెళ్ళిపోమని మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడే చెప్పాను సమాధానం, ఇప్పుడే ఆయన అడిగారు సమాధానం చెప్పాను కదా.